సహజ యోగాతోని ఆత్మ సాక్షాత్కారం లభిస్తుందని ఏపీ సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ సోమిబాబు అన్నారు. ఏపీ సహజ యోగా ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సహజ యోగా ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తొలుత సహజ యోగ ప్రదాత పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడమ చైతన్య రథంతో సహజ యోగ ధ్యాన ప్రక్రియపై పట్టణ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ సోమిబాబు మాట్లాడుతూ శ్రీ మాతాజీ శ్రీ నిర్మలాదేవి సహజ యోగ అనే ధ్యాన ప్రక్రియను సులభ పద్ధతిలో మానవాళికి అందజేశారని అన్నారు. ఆధునిక ప్రపంచంలో పని ఒత్తిడి మానసిక ఆందోళనతో రోగుల బారిన పడుతున్నారన్నారు. సహజ యోగ ధ్యానంతో ఆరోగ్యం మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ధ్యానంతో ఆత్మవిశ్వాసం చెడు అలవాట్లకు విముక్తి కలిగి ఆత్మజ్ఞానం లభిస్తుందన్నారు. నిత్యం చిన్న పెద్ద తేడా లేకుండా ధ్యాన సాధన చేయాలని కోరారు. విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరిగి ఒత్తిడి అలసట తరిచేరవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహజ యోగ ట్రస్ట్ సభ్యులు ప్రసాద్ రామకృష్ణ కాళిదాసు జిల్లా కోఆర్డినేటర్ ఎం షణ్ముఖరావు సహజ యోగులు యోగినీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జీవన్ సుఖ సే పరి